విశాఖ స్థానిక సంస్థల వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్ కోరారని, అందుకే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ వేశారన్నారు. ఈ క్రమంలో మాకు సంఖ్యాబలం ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పోటీలో ఉంటుందని తాను అనుకోవడం లేదన్నారు. ఒకవేళ పోటీలో నిలిస్తే అది దుశ్చర్య అన్నారు. తమకు మెజార్టీ ఉంది కాబట్టి పోటీ చేస్తున్నామని తెలిపారు. టీడీపీ ఓ వ్యాపారిని బరిలో దింపుతోందని, రాజకీయాలు వ్యాపారం కాదన్నారు. అంటే భాగవత్ గారు మా ద్వంద్వ సత్యనారాయణ గారు ఎక్కడ ఉన్నారో, చనిపోయి ఎక్కడ ఆత్మ ఎక్కడ ఉందో కానీ ఒకదానికి ఒకదానికి ముడిపెట్టకండి. ఒకదానికి ఒకదానికి ముడిపెడితే ఇంకెక్కడికి వెళ్ళిపోతుంది? నేను మాట్లాడడం నా స్థాయిలో నేను మాట్లాడడం బాగోదు. ఎక్కడికో వెళ్ళిపోతుంది. నీకు నువ్వు సెట్ వేసుకున్నావు, లోన్ ఏమవుతుందో నాకు తెలియదు అనుకుంటున్నావు. నేను సెట్ వేసుకున్నాము, నాకేమవుతుందో తెలియదు అనుకుంటున్నావు. అందుకు ఇవన్నీ అప్రస్తుతం, ఇక్కడ వరకు కన్ఫైన్ అవుదామా, ఈ రాజకీయం వరకు కన్ఫైన్ అవుదాం, మిగతా విషయాలు వద్దు. ఓకే, బాయ్, సీయో, గుడ్ లక్. మీరు నాయకులేండి, నేను ఎవరు కాదండి. ఎలాగింది నాకు అర్థం అవ్వద్దు. పుట్టాను, పెరిగాను, ఇక్కడ ఉన్నాను, నా భార్య ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, నా ఇల్లు ఉంది, నా వాకులు ఉంది, ఆశ ఉంది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటే నేను అసలు ఆడికి వెళ్ళను. నేను ఆడికి వెళ్ళను, నాకు లీస్ట్ బాధరు. కానీ ఎలాగా కంపేరింగ్ చేసుకుంటే మిగతా ఆ విషయాన్ని మిగతా వాళ్ళు అడగండి, అప్పుడు నేను అడగండి. అట్టుంచండి, మా ఏందో అన్నాడు సాక్షి, అటు సాక్షి రండి, బెస్ట్ రండి, తీసుకొని రాకండి. ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్. ఎవరన్నారు? పేరు చెప్పు. నాయకులు చెప్పారు కదా 14వ తారీఖు నాయుడు ఆయన అడుగు, లేదా నన్ను అడుగు, దాన్ని చెప్తారు. అది అయిపోయిన తర్వాత నేను చిన్న చిన్న మాట్లాడితేలేగా, పెద్ద పెద్ద మాట్లాడలేదు. నేను ఎన్ని వస్తుంది సార్ అంటే నేనేం చెప్తాను? 538 ప్లస్ ఇంకో ఓటు అవతల పక్కన వస్తాను నేను చెప్తానా? లేదు నా ఓటు తగ్గుతుంది, నేను చెప్తానా? చెప్పు. ఏది? ఓకేనా, బాయ్, సీ యూ, గుడ్ లక్, థ్యాంక్ యూ. నేను చెప్తుంది ఏంటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా 838 ఉన్నప్పుడు, 530 పైసలకే మా పార్టీకి ఉన్నప్పుడు నేను ఇవాళ పేపర్లో చూశాను, ఇవాళ నిన్న ఎవరో ఒక ఇండస్ట్రీస్ వచ్చి పోటీగా పెడతారు అనే విషయాన్ని నేను చూశాను. దేనికోసం పెడుతున్నారు? ఎందుకోసం పెడుతున్నారు? వ్యాపారం కోసమా? రాజకీయం అంటే ఇది వ్యాపారమా? వ్యాపారం చెప్పండి. ముందు దానికి ప్రశ్న తీసుకోండి. ముందు దయచేసి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీ పెద్దని మిమ్మల్ని అడుగుతుంది, సోదరుని అడుగుతుంది ఏంటి, ముందు ఇంత అనైతికంగా అసలు మెజార్టీ లేకపోయినప్పటికీ పేపర్లో చూసి మాట్లాడుతున్నాను, వచ్చింది ఎందుకు వచ్చిందని. నేనైతే ఊహించట్లేదు తెలుగుదేశం పార్టీ అంత అమాయకత్వంగా ఈ పోటీలో నిలబడద్దని నేనైతే ఊహించట్లేదు, నేను అనుకోవట్లేదు. పెడితే మాత్రం అది ఒక దుశ్చర్యే, పెడితే మాత్రం దుశ్చర్యే అది.